హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫోజియాస్ హ్యాపీ హోమ్ మగువ మేలుకో మేలుకో అనుకుంటా ఆడవాళ్ళని చైతన్యవంతులని చేయడానికి ఎన్నో రకాల పథకాలు వచ్చినాయి వీళ్ళని ఎడ్యుకేటెడ్ చేయడం కోసం అని చెప్పేసి ఓపెన్ స్కూల్స్ వచ్చినాయి అంత ఎడ్యుకేషన్ లేకపోయినా పర్వాలేదు మీకు తెలిసిన పనులు చేసుకుంటూ మీరు బ్రతకొచ్చు అనడానికి స్వయం ఉపాధి పథకాలు వచ్చినాయి ఇవన్నీ వచ్చినాయి అయితే ఒక మహిళని ఎంత డెవలప్ చేద్దాం అని అనుకున్నా కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే చాలామంది మహిళలు ఒక మగాడి చేతి కిందనే నష్టపోతున్నారు బలైపోతున్నారు అయితే ఒకప్పటి కాలంలో అంటే భర్త తాగాసిండు కొడుతున్నాడు ఇలాంటివి చూసినా మనం నాలికకే దెబ్బలు లేవు కానీ మిగతా అన్ని జాగలల్లో దెబ్బలు కొట్టిండు అన్ని దా గాయపడ్డా నేను అనే అని స్త్రీలు చెప్పడం అనేది మనం విన్నాం అయితే మన దౌర్భాగ్యం ఏంటిది అంటే అసలు చీత్ అని చెప్పేసి ఉమ్మినా కూడా సరిపోనంత దరిద్రమైన స్థితికి దిగజారిపోతున్నాయి పరిస్థితులు రీసెంట్గా ఒక విమెన్స్ మీట్ జరిగింది ఈ విమెన్ మీట్లో డిస్కస్ చేసిన ఒక విషయం తెలిసిన ఒక విషయం ఏంటి అంటే పదకొండేళ్ల కూతురితోని సంసారం చేసిండు తండ్రి ఇక దరిద్రం ఏంటిది అంటే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యింది ఇప్పుడు మీరు అంటారు కావచ్చు పదకొండేళ్ళ పిల్ల ప్రెగ్నెంట్ అవడేంది అని ఇవాళ రేపు తొమ్మిదేళ్ళకి పదేళ్ళకి పదకొండేళ్ళ వరకే పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు అయితే ఇది ఇట్లా జరిగిన తర్వాత న్యాయం కావాలి మాకు అని చెప్పేసి చట్టాన్ని ఆశ్రయించడం జరిగింది తల్లి కూతురు అయినా సరే ఈ అవమానాన్ని భరించలేక తల్లి ప్రాణత్యాగం చేసింది సరే ప్రాణత్యాగం చేసింది తల్లి పాట అయిపోయింది మరి ఇప్పుడు ఈ బిడ్డ పరిస్థితి ఏంటి ఈ బిడ్డ వెళ్ళి కేసు కోసం పోరాడి నాకు న్యాయం జరగాలి అని అడిగి ఇవన్నీ జరిగి ఆ తండ్రికి ఎంత కఠిన శిక్ష వేసినా కూడా ఈ బిడ్డ జీవితం తిరిగి వస్తుందా రాదు అయితే ఏంటి అంటే ఇప్పుడు మీరు చైతన్యవంతులు కావాలి అని చెప్పేసి మీకు ఫైనాన్షియల్గా బ్రతికే దారి చూపెట్టాలి ఎడ్యుకేషన్ ఎడ్యు మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి అని చెప్పి రకరకాల దారులు ఇవన్నీ దారులు ఓకే కానీ ఒక వ్యక్తి అది నా జీవితంలో ఉన్న నా లైఫ్ పార్ట్నర్ కరెక్టా కాదా అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత మాత్రం ఆడవాళ్ళదే మొదటి నుంచి మనకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి మనకు నేర్పించుకుంటా వచ్చింది ఏంటిది అంటే ఏం జరిగినా కూడా అడ్జస్ట్ కావాలి భార్య అన్న తర్వాత ఒక మెట్టు కింద ఉండాలి ఎస్ ఐ అగ్రి ఖచ్చితంగా అడ్జస్ట్ కావాలి ఎలాంటి విషయాలలో భర్త తాగుబోతాయండి అనుకుందాం అయితే సరే ఇది ఈయన వీక్నెస్ ఇవాళ కాకపోతే రేపు మారతాడు కావచ్చు ఓకే ఫైన్ అన్నట్టుగా వెళితే దాంట్లో అర్థం ఉన్నది అంటే తాగుడు అనే ఒక బానిసత్వం నుంచి బయటకు వచ్చి బాగుపడ్డోళ్ళు కూడా బొచ్చడు మందు ఉన్నారు కానీ తాగేసి వచ్చి నిన్ను అమ్ముకోనైనా సరే నేను తాగుతా అని అన్న తర్వాత కూడా నువ్వు అడ్జస్ట్ అవ్వడంలో అర్థం ఉందా నే నాకు కాపురానికి వెళ్ళాలంటే భయమవుతుంది రేపటి రోజు నన్ను అన్ను ఎవరి ఎవరికన్నా అమ్మేస్తాడు కావచ్చు అని భయమైతుంది అని కనుక అంటే నువ్వు ఆ వ్యక్తితో కాపురం చేయడంలో అర్థముందా భర్త సరిగ్గా ఉద్యోగం చేయట్లేదు పైసలు సంపాదిస్తలేడు పిల్లలను బాధ్యతగా లేడు ఇలాంటివి కనుక అయితే భార్య బాధ్యతగా ఉండాలి భార్య ఇంటి దగ్గర వండుకుంటా అయినా సరే పిల్లల్ని చూసుకుంటా నాలుగు డబ్బులు సంపాదించే ప్రయత్నం చేయాలి ఇవన్నీ కూడా అడ్జస్ట్ కావాల్సిన విషయాలు ఓకే అయితే ఇప్పుడు ఇప్పుడు ఇంత ఇంత చండాలమైన ఒక పరిస్థితికి తండ్రి దిగజారిండు అంటే ఫస్ట్ నుంచి ఇప్పుడు మేకవన్నే పులి అని అంటారు మేకవన్నే పులి అయినా సరే ఆ పులి లక్షణాలు అయితే పోవు కదా ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర దాని లక్షణం దాని బుద్ధి అనేది అది ఖచ్చితంగా చూపిస్తుంది అట్లానే ఇప్పుడు ఇంత దాకా వచ్చింది అంటే ఈ వ్యక్తి దీనికి ముందు ఆ అకృత్యాలు అలాంటి ఒక క్రియాలిటీ చూపించకుండా ఉండి ఉంటాడా ఖచ్చితంగా చూపించే ఉంటాడు అయితే అడ్జస్ట్ కావాలి ఇవాళ కాకపోతే రేపు మారుతాడు ఇలాంటి విషయాలతోని ఇప్పుడు ఒక సమస్య వల్ల ఆడది మాత్రమే అఫెక్ట్ అవుతుంది భార్య మాత్రమే అఫెక్ట్ అవుతుంది అంటే అది వేరే విషయం కానీ ఇప్పుడు ఎట్లా తయారైంది అంటే కన్న పిల్లలని కూడా వదులుతలేరు అంటే రాబంధువులకు కోడి పిల్లలను ఇట్లా ఏంటిది ఫుడ్ వేసినట్టుగా పిల్లల్ని వాళ్ళ వాళ్ళ చేతుల కింద బలి చేయడానికి వదిలేసే హక్కు కన్న తల్లికి కూడా లేదు రీసెంట్గా మనం న్యూస్లో చూసిన ఒక విషయం పెళ్ళయి మూడు సంవత్సరాలు అయింది ఈ ఈ భర్త ఏ పిల్లగాడు ఏంటిదంటే ఏదో ఎయిర్పోర్ట్లో ఏదో జాబ్ చేస్తాడు అని చెప్పేసి చెప్పంగానే లక్షల లక్షలు సంపాదిస్తేస్తాడు అల్లుడు అని ఇవ్వడం జరిగింది లక్ష లక్షల కట్టం కూడా ఇచ్చి తీరా పెళ్ళయిన తర్వాత ఈయన బయటికి పోతలేడు ఉద్యోగం చేతలేడు భార్య పోయి అడిగింది విమానాలు ఎక్కడున్నాయి నువ్వు పోతలేవేంది నీ యూనిఫామ్ ఏది నువ్వేం డ్రెస్ వేసుకొని పోతావు అని అడిగేసరికి తీరా తెలిసిన విషయం ఏంటిదంటే భర్త ఓ పెద్ద పోరంబోకు అని అయితే ఇట్లాంటి సందర్భాలలో ఒక్క విషయం ఆలోచించాలి అంత పెద్ద అబద్ధం చెప్పి పెళ్ళి చేసుకొని మోసం చేసిన వ్యక్తి ముందు ముందు మారుతాడు మంచోడవుతాడు అని ఎట్లా అనుకుంటాం తప్పు కదా అది అయినా సరే ఆమె ఆ భర్తతోనే కంటిన్యూ అంటే ఆ భర్తతోనే జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి ఆ సర్ది చెప్పి అన్నీ చేసి పంపించారు కాపురానికి మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ లాక్డౌన్లో ఏ ఉద్యోగం లేక సంపాదన లేక భర్త చేసిన పన్నెండుతో తెలుసా భార్యతో సంసారం చేసేది ఒక వీడియో పెట్టి లైవ్ వేసిండు యూట్యూబ్లో ఈ లైవ్ చూడడానికి డబ్బులు తీసుకొని ఈ లైవ్ని వాళ్ళకి షేర్ చేసిండు ఇది పరిస్థితి అమ్మాయి గనక ఆ రోజే ఇది తప్పు ఇలాంటి ఒక తప్పుడు వ్యక్తితోని నేను ఉండలేను అని చెప్పి గనక నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఆమె నాకు న్యాయం కావాలి అని చెప్పి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది నీకేం న్యాయం దొరుకుతుంది చెల్లె మొత్తం మొత్తం బట్టబయలే యూట్యూబ్లో మొత్తం వచ్చిన తర్వాత ఏ రకంగా న్యాయం దొరుకుతుంది నీకు ఏం చేస్తే నీకు న్యాయం దొరుకుతుంది ఇలాంటి పరిస్థితులలో చాలా ఆడవాళ్ళు ఉన్నారు ఇంకొక సిచ్యువేషన్ కూడా చెప్తా నేను ఒకప్పుడు ఒక నాకు తెలిసిన ఒక వ్యక్తి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఆమెకి పక్క నుంచి మగాడు కాదు దున్నపోతు పోయినా కూడా దున్నపోతూ నిన్ను వేరే రకంగా చూస్తాను కదా అని అనుమానించే అంత దరిద్రుడు భర్త అప్పుడే ఆమెకి చెప్పడం జరిగింది ఈ ఈ వ్యక్తితోని నేను ముందుకి కనుక వెళ్తే నీ జీవితం నాశనం అవుతుందమ్మా ఇది కరెక్ట్ కాదు ఈ వ్యక్తి అని చెప్పడం జరిగింది అంటే మొగుడు నొదలేయమని చెప్పి సలహాలు ఇస్తారు అన్నట్టుగా తీసుకున్నది ఆవిడ ఇప్పుడు ఆ పిల్లలు ఇద్దరు పెద్దగా అయ్యిండ్రు ఇప్పుడు అంటుంది ఈ వ్యక్తితోని బ్ర బ్రతుకుడు నా వల్ల కాదు నేను ఎక్కడనన్నా పోయి పని చేసుకొని అయినా బ్రతుకుతానంటుంది ఎవరన్నా ఆశ్రయం ఇస్తారా తనే ఆడది తనకి ఆశ్రయం ఇచ్చుడే కష్టం ఇంకా ఇద్దరు ఆడపిల్లల్ని ముగ్గురు ఆడవాళ్ళ జీవితానికి సెక్యూరిటీ ఏ మనిషి ఇవ్వగలుగుతాడు చెప్పండి ఒకసారి అదే అంటే ఏంటిదంటే తాడుని తెగేదాకా లాగేసి తెగిపోయిన తర్వాత అయ్యో అని లాభం లేదు పరిస్థితులు కఠినంగా ఉన్నాయి మనం ఈ వ్యక్తితోని ముందుకు వెళ్ళలేం అని ఎప్పుడైతే అనిపిస్తుందో అలాంటి ఒక బంధం నుంచి బయటకు రావడమే మంచిది అయితే ఇలాంటి ఇలాంటి ఒక ఇంతకుముందు ఒక వీడియోలో నేను చెప్పినప్పుడు కొంతమంది నన్ను అడగడం జరిగింది అక్కడ రిలీజియస్ పరంగా కనుక చూసుకుంటే ఆ వ్యక్తి గురించి మనం ఆ వ్యక్తి మారాలని చెప్పి కోరుకోవాలి దేవుడు కలిపిన బంధాన్ని మనుషులు విడదీయద్దు అని అంటారు కదా అని చెప్పేసి అనడం జరిగింది నేను ఒక్క మాట అంటా ఏ దేవుణ్ణి ప్రపంచం మొత్తం ఒకే త్రాటి మీద నిలబడి ఈయనే దేవుడు అని ఒప్పుకున్న దేవుడు ఎవరన్నా ఉన్నారా ఈ ప్రపంచంలో చెప్పండి ఒకసారి దేవుణ్ణే ఈ ఈయనొక్కనే దేవుడు ఈయనే అసలైన దేవుడు అని ఏ దేవుణ్ణి ఈరోజు వరకు ప్రపంచం మొత్తం ఒప్పుకోలేదు మరి మనుషులకు వచ్చిందా మనుషులలో కూడా మంచోళ్ళు చెడ్డోళ్ళు క్రిమినల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ ఇన్ని రకాల మనుషులు ఉన్నారు కదా వీటి నుంచి మనకు సెక్యూరిటీ కావాలి మనం సేఫ్గా ఉండాలి అంటే ఇలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవడంలా తప్పు లేదు సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటిది అంటే ఇలాంటి వ్యక్తి అయితే కరెక్టు ఇదైతే కరెక్టు అని చెప్పి మనల్ని చైతన్యవంతులని చేసే తందుకు ఇంకా గొప్ప గొప్పలు రారు మన నిర్ణయం మనం తీసుకోవాలి మనకు ఒక సెక్యూరిటీ ఇప్పుడు ఒక తండ్రి ఒక చే ఒక అయ్య చేతుల మనల్ని పెడతాడు అంటే దాని ఏంటిది ఇన్ని రోజులు నేను సంరక్షించిన ఈ ఆడబిడ్డను నువ్వు సంరక్షించాలి అని ఇచ్చినట్టే కదా ఆ సంరక్షణ మీకు దొరకనప్పుడు ఇప్పుడు బయటకెళ్ళి ఒంట అక్క ఒంటరిగా బతికితే వాళ్ళు ఏమన్నా చేస్తారు వీళ్ళు ఏమన్నా చేస్తారు ఎవరు ఎట్లా తెలియదు అని అంటారు కదా బయటకు వెళ్తే ఎవడో ఏమో చేస్తాడో అనే విషయము రేపటి విషయము కానీ ఈరోజు నువ్వు ఆ రకంగా నిన్ను నాశనం చేసే ఒక వ్యక్తితోని సహజీవనం చేస్తాను ఇంకెందుకు సహజీవనం చేయడం డే బై డే నీ రోజు ఖర్చులు పోవడం కోసమా ఏ రకంగా ఆ వ్యక్తితో ఉండడం కరెక్ట్ అని మీరు అనుకుంటారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇలాంటి ఒక స్టూపిడ్ రిలేషన్ నుంచి బయటకు రావాలి అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు ఇలాంటి సందర్భాలలో మీరు బ్రతకగలరు ఎప్పుడైతే మీరు మాత్రమే కాకుండా మీ పిల్లలు కూడా ఎరగా పోతారు వాళ్ళ చేతి కింద బలైపోవడానికి బలైపోయే పరిస్థితులు వస్తాయి అంటే ఖచ్చితంగా అలాంటి బంధం నుంచి దయచేసి బయటకి రండి బ్రతకడం నేర్చుకోండి